గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాదే తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే సత్పసాగర వేష్టి తష్మాతలమున భరత ధాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే ప్రేమస్వరూపులారే అనాది కాలము నుండి భారతదేశమును అనేక ఆదర్శముల చేత ఆనందింపచేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు. కనుకనే సృష్టి ఆది నుండి కూడాను స్త్రీ పురుషులు అనేటువంటి స్త్రీ పేరు ముందు పురుషుని పేరు వెనుక పెడుతూ వచ్చారు. స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు. అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు. ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు కష్టసుఖములు కూడాను కంటికి కనిపిస్తున్నవి. దీనికి కారణమేమిటి? పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపం కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం. దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది. దేశంలో పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమములకు ఎట్టి కొరత కూడాను ఉండదు. ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైన మాలిన్యం చేత కలుషితమైపోయినవి. ఇది కాగితము, ఇది ప్యూర్ వైట్ గా ఉంటుండది, కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యమైపోయినది. మానవుని యొక్క హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది, కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను, కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది. మీకు అందరికీ తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు. ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ, ఎట్టి ఒక కళంకం కానీ, ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు. కానీ అదే నేటి న్యూస్ పేపరు రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది. ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టు పెట్టినప్పుడు ఆ పేపర్కు మల్లెపూలు వాసనే వస్తుంది. అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది. ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది. ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు బాగా కలుగుతుండాలి. కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిద్దుతుంది. ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి. కారణమేమిటి? ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మందమైనటువంటి యొక్క వాచనలు చేర్చుకుంటూ ఉన్నాయి. దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవటం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది. ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు. గత జీవుడగు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాది. చచ్చినటువంటి యొక్క భర్తను బ్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను బ్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించడం లేదు. ఏ చరిత్రలు కూడా మనకు తెలియదు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి యొక్క స్త్రీలు అనాది కాలం నుండి భారతదేశం నందు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చారు. ఈనాడు ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది. ఈనాడు ఆధునిక యుగం మార్గం చేత అనేక రకములైనటువంటి యొక్క
చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి. భావములకు, సత్చర్యలకు, సచ్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలి. దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం. కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది. ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది. ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దేశమును కూడాను హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు. స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు. కాదు కాదు, వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నది. స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో. అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి. ఎంకరేజ్మెంట్ ఏమాత్రమూ చేయటం లేదు స్త్రీలకు. ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంటే వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి. దయా ప్రేమల చేత వాళ్ళ హృదయం నిండి ఉంటాయి. పిల్లలను పోషించేటువంటి విషయం లోపల ఎంతనో జాగ్రత్తగా ఉంటుంటారు. ఒక్క క్షణమైన కూడాను భర్త సహించుకోలేడు. కానీ ఆ పిల్లలను పోషించేటువంటి విధానంలో రాత్రిం పగలు కూడాను స్త్రీలు ఎంతనో పాటు పడుతుంటారు. ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు. ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది. పూర్వమంతా పిల్లలకి ఏదైనా అక్షర శ్రీకారం చేయాలనుకుంటుంటే ఉదయం నుంచి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పేటువంటి వారు. ఆ యొక్క పేర్ల చేతనే ఆ పిల్లల యొక్క హృదయాలు క్రమక్రమేణా హృదయంలో చిత్రించుకుని పోతుంది. ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి? అక్షర శ్రీకారం చేయాలనుకుంటే చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు తెప్పిస్తున్నారు? బ్లాక్ షీప్ అంటారు. ఇవి వాళ్ళకు నేర్పించేటువంటిది. కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము. ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు ఈనాడు అట్టి వినయ విధేయతలే పూర్తి కోల్పోయినారు. కనుకనే మొట్టమొదటి పిల్లలకు చక్కని గుణములు నేర్పించాలి. ఈనాటి పిల్లలు కలిమి బలిమి చెలిమిని మాత్రమే కోరుతూ ఉన్నారు. కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు. గుణము లేని బలము ఉండి ప్రయోజనమేమిటి? గుణము లేని చెలిమి ఉండి ప్రయోజనమేమిటి? గుణము లేని కలిమి ఉండి ప్రయోజనమేమిటి? ధనం వస్తుంది పోతుంది, కానీ మొరాలిటీ వాళ్లకు చేర్చాలి. నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి. ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైనటువంటి చదువులు పిల్లలకు చెప్పించేటువంటి. కానీ ఈనాడు పిల్లలు పెద్ద చదువు చదవాలని, గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు. మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు. ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశములకంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు. ఈనాడు దారిద్ర్యం పోయేటువంటి పిల్లలకంతా కూడాను తల్లిదండ్రులకు చక్కని బోధలు చెప్పదు కదా. కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు. ఇంటికి వచ్చిన తక్షణమే అమ్మ టీవీ స్విచ్ వేస్తుంది, నాన్న వచ్చి కూర్చుంటాడు, నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనిపిస్తుంది. ఇవే పిల్లలకు నేర్పించేది. ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర ఇప్పించుకుని పోయేటువంటి వారు. చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు. ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు మరే గొప్ప చదువులు కావాలరా, డబుల్ డిగ్రీస్ పొందాలి, చేయాలి, శాదివంతులైనటువంటి మామగారు నీకు చిక్కుతారు ఉంటారు ఫాదర్ ఇన్లా. కానీ అలాంటి ఆనాడు కోరేటువంటి వారు కాదు. మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు, గొప్ప గుణవంతురాలని భార్య చిక్కాలని కోరేటువంటి. కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతయో మృదుమధురమైనటువంటిగా ఉండేది. ఈనాడు ప్రపంచంలో రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణమేమిటి? గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావటం లేదు. కనుక మొట్టమొదట గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు, రెండవది సొసైటీ. ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు. ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి గుణము గుర్తించవలసింది మొట్టమొదటి. నేను ఇన్ని విద్యలు నేర్చాను,
ఎక్కడి నుంచి నేర్చాను, ఎక్కడి నుంచి నేర్చాను, నేను ఎన్ని తెలుగులో పోషించుకున్నాను, ఎక్కడి నుంచి పోషించుకున్నాను, ఈ సొసైటీ నుంచినే నేను పోషించుకున్నాను. మంచి చెడు అన్ని కూడా సొసైటీ నుంచినే వచ్చినాయి. పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘం నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను. కానీ నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను, సొసైటీ నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏమి మంచి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి. ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏమి ఉపకారం చేస్తున్నాము? సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము, చెడ్డగా మార్చి వస్తున్నాము. కానీ అట్టిది చేయకూడదు. అదే కృతజ్ఞుడు అనేటువంటి మాటకు వచ్చింది. మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు. ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి. వారికి యొక్క మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏమిటి, సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి, అభివృద్ధిగాంచినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి, నిరుపయోగమైనటువంటివి. కనుక మొట్టమొదట మనము సొసైటీని గౌరవించాలి. అంటే సొసైటీలో పుట్టాము, పెరిగినాము, సొసైటీలో జీవిస్తున్నాము, సొసైటీని గౌరవించాలి. ఇప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా కాలాంటి ఇలాంటి మంచి విద్యాలను తల్లిని పోషించేటువంటి వారు, తల్లిని బోధించేటువంటి వారు కూడాను. అభిమన్యుడు వచ్చి, తల్లి నేను యుద్దానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు. కానీ తాను ఎన్నో పుత్రులు నేర్పింది. నాయన తామర మొగ్గరంబు వరదర్పిత శాస్త్రవ గర్భ భంజనోద్దామ బలుండు కుంభజుడు దానిని పన్నినవాడు, ద్రోణాచార్యుడు దాన్ని పన్నినవాడు. భార్య గర్భవతి కాలమెటుండును చెప్పలేము, నీ మామయ్య తండ్రి నేరించుట మానము నీ తలపింక పుత్రక అనింది. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు, ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి, ఇంట్లో నీవు యుద్దంలో ప్రవేశించకూడదు అని ఎంతో బోధించింది. కలపటికీ ఆ యొక్క అభిమానుడు వినలేదు. అమ్మా నీవు బోధించేది ఇదియా నాకు, కుంభజాతి కులవీరులపై కృగరాజు ఓలవే నిరుగుచు చండ ఖండ నికరున్నతి వారం నాటే అల్దిజల్ బలుపు చెగించిన ముసుత భద్రము నీకపు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటినంగా పాడియా. తల్లి మీరు నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు. యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్. నీవు చిన్నవాడు, ఇప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు, మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు, తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినటువంటి వాడు. ఇంకొక పారాయణ పాదములకు రాసి అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు. ఏమని ఆశీర్వదిస్తుంటుండది, ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన, మాకు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటివి. ఈ కీర్తిని నిలబెట్టు. ఘనరక్ష శ్రీరక్ష యంగరక్ష రక్షలందరూ శ్రీ దివ్యమౌ శ్రీరామరక్ష తోడు నీడై నిన్ను కాపాడుగా కానీ. కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు. కానీ ఈనాడు ఆధునిక యుగంలో ఒక బిడ్డలకు ఆ విధమైన బోధన చేయటం లేదు. కొడుకు పుట్టిన తక్షణమే ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు. కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు, వారి ఆశీర్వదించి ఇప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు. పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు. ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసే. ఈనాటి బొత్తిడే నీ బర్త్డే కాదు. ఈనాడు నీ ఇంటి పేరు నిలబెడతావు, నీ కీర్తిని సాధిస్తావో, గౌరవం తెస్తావో, నీకు సరైనటువంటి పుట్టిన దినము. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు, పుత్రుని జనుడు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు. ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహం. కనుక ప్రాచీన యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదము మీరు. కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే. త్రిమూర్తి అన్నారు, అదే మొట్టమొదటి పిల్లలకు పాఠశాల ఆశీర్వదించడం కూడాను వేదంలో. మాతృదేవో భవ, పుత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, పుత్రుదేవో భవ, ఇష్టమోట మాతృదేవే పెట్టారు. ఎక్కడైనా తీసుకోండి, పుత్రమైన చరిత్ర లేని కూడా మీరు విచారించండి. సీతారాము అని పెడతారు కానీ రామసీతాన్ని ఎవరు పెట్టారు? కృష్ణ రాధ అని పెడతారా? రాధా కృష్ణ అని పెడతారు. పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పారు? నేను స్త్రీల పేరే మొట్టమొదటిదాన్ని ఉచ్చరిస్తూ కారణమేమిటి, మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే. ఇప్పుడు చేసినప్పుడు రెండు మందలించవచ్చునే కానీ పిల్లలను సరైన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్గం తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే. కనుకనే అలాంటి తల్లులు ఈనాడు తిరిగినే అభివృద్ధి కావాలి. ఇప్పుడే భారతదేశం పవిత్రమైన స్థితిగా రూపొంది. సహనమన్నదే మనకు చక్కదనము, వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము, మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెత్తి
కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు. కానీ అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి. మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధిని కోరే నవంబర్ 19th దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాం. కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు, కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది. ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు. ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరి, నా దగ్గర డబ్బు లేదే అన్నాను. తన మెడలో తీసింది దండ, దీన్ని అమ్మేసి కావాల్సింది కట్టండి స్వామి అని. తొందరపడద్దు, నేను నిన్ను పరీక్ష చేయటం కోసం నేను అట్లా అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను. రెండవ దినమే పునాది వేశాను, వారం లోపలనే కొట్టం తయారైపోయింది, పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను. ఒక వారమైన తర్వాత ఈనాడు నీకు అని అడిగాను, కానీ తృప్తిగా చెప్పడం లేదు. కానీ కొంచెం తృప్తి అయింది, కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని. ఏం కాలేదు నీకు అన్నాను. చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్కబట్టం ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని. ఆ హాస్పిటల్ కూడా ఒక చిన్నది కట్టించారు. ఈ విధంగా ఒక్కొక్కటి పవిత్రమైనటువంటి ప్రజలకు ఉపయోగమయ్యేటువంటిగా బోధించేటువంటి వారు. స్వామి మన గ్రామంలో మాత్రమే ఉండి ప్రయోజనం కాదు, అన్ని గ్రామముల వారికి కూడా ఆనందాన్ని అందించాలి. కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి. మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు, లోక సమస్త సుఖినో భవంతు అని. కానీ లోకమంతా సుఖంగా ఉందా? ఇప్పుడు లోకానికంతా సుఖాన్ని అందించకూడదు. ఇంతమంది వస్తున్నారే, లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది. తీసుకుని పోయాను బెంగళూరు, అక్కడ సమ్మర్ క్లాసు ప్రారంభం చేశాను. అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాను. కాలేజీ మాత్రమే కాదు, అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను. పిలిపించి వారి క్లాసులు చెప్పి వారు సాయంకాల సమయం లోపల మంచి బోధనలు చేస్తుంటే ఆనందంగా నవ్వుతూ ఉండేటువంటిది. తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటిది. అయితే ఆనందం ఏమి కావాలిగా స్వామి, ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని. ఇప్పుడు విశాలమైనటువంటి హృదయము, ఈనాడు సంకుచితమైన భావాలు, పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి, నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి అంటుంటారు. ఆమె అట్లా కోరేటువంటిది కాదు, అందరూ సుఖంగా ఉండాలి అంటే కదా మనం ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలంతా కూడా చదువు రాకపోయినప్పటికీ బోధించేటువంటిది తల్లు ఆనాటి వరకు ఉండటం చేతనే లోకమంతా ఎంతో కీర్తిని పొందుతూ వచ్చింది. భారతదేశం ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి? ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు. రెండవ దిన పిల్లలకందరికీ టిఫిన్లు పెట్టించాను. అప్పుడు ఈమె కూడా కొంచెం తినింది కూర్చుంది. నేను పైన ఉన్నాను, స్వామి 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 అని మూడు తూర్లు పిలిచింది. వస్తున్నాను వస్తున్నాను, పోవద్దు అన్నాను. పోవద్దు అన్నాను, డోంట్ గో, నేను వస్తున్నాను అన్నాను. పాపం గోకాకు ఉన్నాడు. గోకాకు ఏమిటి స్వామి ఇట్లా చెప్తున్నాడే, ఆమె ఎక్కడికి పోవాలనుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పరిగెత్తి వచ్చాను కింద, నా చేతులు పట్టుకుంది. నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి. ఈ సమ్మర్ క్లాస్ లోపల స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది, నాకు ఎంతో గొప్ప విశాలమైన హృదయం వచ్చింది. ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసేపోయింది. ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవటం కారణమేమిటి? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ, అనగా దుర్భావము లోపల ఉంటుంటే ఆయాసకరణమైన మరణం జరుగుతుంటుంది. కానీ ఆమెకు ఏమాత్రము ఆయాసం లేదు, ఆనందంగా ఉండేటువంటిది. 96 సంవత్సరాలు అయినప్పటికీ ఫీల్ నుంచి కళ్యాణపురం అని గోగినీరు వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకుని పోయేటువంటిది. ఎందుకు వారింటికి పోతున్నావు, చిన్న కారులో కావాల్సి పోకూడదా అని నేను అడిగితే పాపం వారిని మాట్లాడిచ్చి రావాలని ఆశ ఉంది స్వామి. కారులో వచ్చుంటే నాకు సుఖం ఉండదు, కారు లేకపోయినా నాకు పర్వాలేదు, కార్డు ఉన్నాయి అనింది. కార్డు నాకున్నాయి, కార్డుపైన ఆధారపడేటువంటిది ఆమె. అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలా గొప్పది. అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే ఈ లోకమంతా కూడా ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా ఇప్పుడు 12వ సంవత్సరము, అప్పుడు సుబ్బమ్మ నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను. ఆమె కూడా ఇష్టం లేదు, స్వామి మీరు పంచి కావాల్సింటి కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు, ఇది సమయం ప్రారంభమైంది, స్వామి మాటకు అడ్డు చెప్పకూడదనేది ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది. అప్పుడు నాకు గౌన్ కూడా ఎంత కావాలా, 2 అణాలిస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది, ఇంకో విలువ కూడా కాదు. ఆ కుట్టేటువంటి వాడికి ఎంత ఇవ్వాలి, ఒక బొట్టు ఇవ్వాలి. 2 అణాల బొట్టు చేత నాకు గౌన్ తయారైపోయింది. అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని. చిన్నప్పటికీ నేను అక్కడ చూసేటప్పటికీ
చాలా కంటిన్యూ పెట్టింది. ఈయన స్వామి ఈ రూపాన్ని చుట్టానికి నన్ను పిలిపించారు ఇక్కడికి, చాలు చాలు, ఈ జగత్తుకంతా కూడా నువ్వు ఆదర్శవంతమైన అందిస్తున్నాను. ఈ విధంగా వారికి బోధించి ఎన్ని విధాలుగానో చెప్పించేసేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు. కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు, పూర్ణమైనటువంటి స్వార్థరహితుడు, భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి. హృదయాలు ప్రేమ స్వరూపంగా మారిపోవాలి. ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది. ఇప్పుడు ఏకాత్మ భావనగా నిలుస్తుంది. ఏకాత్మ భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరి ద్వేషాలు కూడా రావు, ఇక్కడికి అవకాశమే ఉండదు. వన్ అనేటువంటి ప్రేమతత్వం కుదిరిపోతుంది. కనుక ఉత్తమ చోపుల దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు. ఈనాటి వరకు నాకు కాలం నుంచి తల వరకు కూడా ఎక్కడికే నాకు స్వార్థం లేదు. స్వార్థరహితమైనటువంటి ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు. ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది. కనుకనే ప్రేమను అనుసరించండి. లోకి తండ్రి మిత్రులు ఎంతమందో ఉంటుంటారు, వాళ్ల ప్రేమలోనైనా అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది. ఏమాత్రమూ స్వార్థం ఉండదు. ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాకులాడుకోవటం? భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు. అన్ని ప్రాకృతమైనటువంటివే, ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే. దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్. ఆ పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు. ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు. ఇప్పుడేమనుకున్నప్పటికైనా పర్వాలేదు, దోషం లేనప్పుడు భయపడనక్కర్లేదు. ప్రేమతత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి. ప్రీతి లేని పామరత్వం పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి, మానవత్వం అనగే మానవులందున విప్లవము. ఏదో వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు. లోకులో కాకుండా చేస్తారు, ఎప్పుడైనా బోధిస్తారు, కానీ మన హృదయాన్ని మనం తట్టుకుని చూచుకో విచారణ చేయాలి. హృదయం ఎంత పవిత్రమైనటువంటిది, దేనికి నీ భయపడదు. ఎందుకంటే మనం దోషం లేనప్పుడు భయం ఎందుకు? ఆత్మ హార్ట్ ప్రేమని ఇంకోటి పోయి చేరడానికి అక్కడ స్థలమే లేదు. కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను, అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు. అవన్నీ వచ్చేదంతా కూడా నా మంచి కోసమని, తిరస్కార పురస్కారం అన్ని కూడాను మన మంచి కోసమే. లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు, మనకు సుఖం వస్తుంది. కనుకనే మనకు నిందల నుంచినే ఒక విధమైనటువంటి పూజలు కలుగుతుంటాయి. దైవం యొక్క కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండకమైనటువంటి నిందలు రావాలి. దాంట్లో ఏమాత్రం మనం భయపడనక్కర్లేదు. గోకులు కాకులు, ఎస్సలు వారికి ఎస్సలురా, నో అను వారికి నో అనురా. అసలు మీ నోటికి కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఏ విధమైనటువంటి దీంట్లో నాకు నో అనేటువంటిది రాదు. అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని. ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం. నీ నా భర్త చనిపోయినాడు అని వచ్చేస్తే చాలా ఆనందం అంటాను. స్వామి చెప్తున్నాడే నా భర్త పోయినాడంటే వినిపించుకోలేదేమో, స్వామి ఆనందం అంటున్నాడే. అన్ని మంచి కోసమే. భర్త డెత్, భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా? రెండు కూడా జట్టపక్షులే, పిల్లపక్షులే. కనుకనే నేను అన్నిటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను. కనుకనే నా శక్తికి జడ్డి దానికి పెరిగిపోతూ ఉంటుంటుంది. ఈనాటి వరకు నాకు ఏ వట్టి ఆంచలు లేవు. ఒకే డిజైన్, అందరూ ఏకం కావాలి. అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి. నిరంతరం ప్రేమతత్వంలో మీరు పూజించాలి. జీవితంలో అందరినీ కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి, కోరుతుండేటువంటిది. కనుక మీరు ఏదో తెలుసో తెలియకును కొన్ని తప్పులు చేయవచ్చును. నేర్చుకుంటూ పోవటం మన పని కాదు. పాస్ పరిగెత్తి పాస్, ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. పూర్వపు వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ తెచ్చుకోవాలి. ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్, దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఆమ్నీ ప్రెజెంట్. కనుకనే ప్రజెంట్ ని మీరు చూసి ఆనందించండి, ప్రజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి. కనుకనే తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా అండి, మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని, మంచితనాన్ని కోరుతూ రావాలి. వాళ్ళ గొప్పతనాన్ని మనం కోరనక్కర్లేదు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఆ గుడ్ బాయే గాడ్ బాయ్ అయిపోతాడు. కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాడు. గుడ్ బాయ్, గుడ్ బాయ్ అనిపించుకోవాలి. పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడికి ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు, కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. కళాదురికి గుడ్ అనేటువంటిదే పోయింది, బై 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 అనుకుంటూ వచ్చారు. ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి. కానీ మనం సాధించవలసింది గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి కప్ప కడపటికి గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు 10 మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి. నా నిమిత్తం కాదు, నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి. ఈ సెల్ఫిష్నెస్ పోవాలి, సెల్ఫ్ లెస్ రావాలి. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్ లెస్, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ లెస్. కనుకనే ఆ యొక్క లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్ గా ఉండాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తల్లిదండ్రులు మీరు అభివృద్ధి పరచుకొని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞలు మీరు శిక్షణ వహించి ఈ క్రమక్రమేణా ఇంకా ముందుకు
కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి, బోధిస్తూ రావాలి. కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు, పిల్లల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశారు. కనుక ఈ 19 అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా కొన్ని వేల సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటి చాలా మంది ఇంకా నెలనెల కూడా 19వ తేదీకి అంతా కూడా పండుగలు చేసుకుంటున్నారు. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసినవి మీరు భావించాలి. సముద్ర సుఖద నావ ఏక రామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ ఆధార ఏక రామ మాత పిత బంధు సఖ సభిత మనా భక్త జనర జీవన ఘన ఏక రామ భక్త జనర జీవన ఘన ఏక రామ 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 రామ